Hello foodies, welcome to Vismai food. Ibaalti special maro yummy dum biryani recipe, mushroom dum biryani recipe cheptunanu. Biryani lu enno rakaluga unnai. Channel lo almost all 8 nunchi 9 daaka unnai, inka vastayi kuda rakarakalavi. నా స్టైల్లో మష్రూమ్ దమ్ బిర్యానీ స్పైసీగా స్పెషల్ ఒకేషన్స్ని ఇంకా స్పెషల్గా చేసేంత బాగుంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే జింగ్ జింగ్ అమేజింగ్గా ఉంటుంది. లెట్ స్టార్ట్. అడుగు మందంగా ఉన్నటువంటి గిన్నెలో పావు కప్పు నెయ్యి కరిగించండి, నచ్చితే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో ఓ అనాస పువ్వు, 2 యాలకులు, 5 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ మిరియాలు, ఓ బిర్యానీ ఆకు, ఓ ఉల్లిపాయ సన్నని చీలికలు వేసి అనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇంకా 1 టీ స్పూన్ షాహీ జీరా వేసి వేపుకోండి. చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేపుకోండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా వేగాక 1/2 కిలో మష్రూమ్స్ కట్ చేయకుండా అలాగే వేసేయండి. వేసి మసాలాలు బాగా కోట్ చేయండి. తర్వాత 1 టమాటో సన్నని చీలికలు వేసుకోండి. అలాగే 1/3 కప్ తాజా బఠానీ, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 2 టేబుల్ స్పూన్ల పుదీనా తరుగు, 1/4 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ చిలికిన పెరుగు వేసి 4-5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తే మష్రూమ్స్ సరిగ్గా సగమే కుక్ అవుతాయి. మష్రూమ్స్ మరీ పెద్దవైతే సగం చేసుకోండి చాలు, లేదంటే అలాగే వేసేయండి. ఈ బిర్యానీ నేను స్పైసీగా చేస్తున్నాను. మీకు స్పైస్ తక్కువగా కావాలనుకుంటే కారం గరం మసాలాలు తగ్గించుకోవచ్చు. 2 నిమిషాలు వేపితే మష్రూమ్స్ నీరు వదులుతాయి. అప్పుడు ఇందులో 1/3 కప్ అంటే 80 ml నీళ్లు పోసుకోండి. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం, 1/4 కప్ ఫ్రైడ్ అనియన్ వేసి మరో 2-3 నిమిషాలు కుక్ చేసి దింపేయండి. ఫ్రైడ్ అనియన్ నా దగ్గర ఉంది కాబట్టి ఈ స్టేజ్లో వేశాను, మీరు కావాలంటే స్కిప్ చేయొచ్చు. 5 నిమిషాల తర్వాత దింపేయండి. ఎంత కుక్ అయితే అంతే కుక్ అవుతుంది, మిగిలింది దమ్ మీద కుక్ అవుతుంది. రైస్ కుక్ చేయడానికి 2 లీటర్ల నీళ్లు మరిగించండి. మరిగే నీళ్లలో 4 దంచిన యాలకులు, 4 లవంగాలు, 3 మరాఠీ మొగ్గలు, 1 టీ స్పూన్ షాహీ జీరా, 2 అనాస పువ్వులు, 1 జాపత్రి, 3 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, కాస్త పుదీనా తరుగు, 3 పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ ఎండిన గులాబీ రేకులు, ఇది ఆప్షనల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఎసర్ని హై ఫ్లేమ్ మీద తెరలకాగనివ్వాలి. మరుగుతున్న ఎసర్ని టేస్ట్ చేసే సముద్రపు నీరంత ఉప్పగా ఉండాలి. ఈ స్టేజ్లో కానీ ఉప్పు తగ్గినట్లయితే ఇక మీరు బిర్యానీలో ఉప్పును అడ్జస్ట్ చేయలేరు ఏ స్టేజ్లో కూడా. తెల్లుతున్న ఎసర్లో మాత్రమే గంటసేపు నానబెట్టినటువంటి 1.5 కప్పుల బాస్మతి బియ్యం వేసి హై ఫ్లేమ్ మీదే కుక్ చేయండి. 1.5 కప్పుల బాస్మతి బియ్యం అంటే 1/2 కిలో. 12-14 నిమిషాల మధ్యలో 60% కుక్ అవుతుంది బాస్మతి రైస్. 60% కుక్ అవ్వడం అంటే ఓ బియ్యపు గింజ నోట్లో వేసుకుంటే తెలిసిపోతుంది, సగం పైన ఉడికి ఇంకాస్త పలుకుగా ఉంటుంది. ఆ స్టేజ్లో బియ్యాన్ని వడకట్టి మష్రూమ్ మీద లేయర్గా వేసేయండి. మరో 4-5 నిమిషాలకి 70% ఉడుకుతుంది, దాన్ని వడకట్టి మరో లేయర్గా వేయండి. ఇంకో 3 నిమిషాలు ఉడికిస్తే 80% కుక్ అవుతుంది, దాన్ని పై లేయర్గా వేసేసేయండి. తర్వాత రైస్ని స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. బిర్యానీ పైన 1/4 కప్పు నెయ్యి పోసుకోండి. ఈ మాత్రం నెయ్యి ఉంటే రుచిగా ఉంటుంది. దాని మీద 2 టేబుల్ స్పూన్ల ఫ్రైడ్ అనియన్, కాస్త పుదీనా తరుగు, 2 చిటికెళ్ల యాలకుల పొడి, 1/4 కప్పు పాలు, 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్. ఆ తర్వాత గిన్నె అంచులకి మైదాపిండి ముద్ద ఉంచి లిడ్ గట్టిగా అదిమి పెట్టి 5 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేస్తే చాలు ఈ మష్రూమ్ బిర్యానీకి. ఆ తర్వాత స్టవ్ ఆపేసి 20 నిమిషాలు కదపకుండా అలా వదిలేయండి. 20 నిమిషాల తర్వాత మూత తీసి నచ్చితే ఈ స్టేజ్లో 1/2 టీ స్పూన్ రోజ్ వాటర్ వేసుకోండి. రోజ్ వాటర్ అంటే కేర్ బ్యూటీలో వాడేటువంటి రోజ్ వాటరే. ఆ తర్వాత అట్లకాడతో అడుగు నిండి నిదానంగా కలపండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. నే చేసిన ఈ బిర్యానీలో కాస్త స్పైస్ ఎక్కువగా ఉంటుంది, రైతాతో పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు స్పైస్ బాగా తగ్గించుకున్నట్లయితే కనుక ఏదైనా స్పైసీ కుర్మాతో లేదా మిర్చి కసాలాతో ఎంజాయ్ చేయొచ్చు. ఆ రెసిపీస్ అన్ని ఛానల్లో ఉన్నాయి, చూడొచ్చు. నచ్చిందా? తప్పక ట్రై చేస్తారా? అయితే ట్రై చేసిన ఆ పిక్ని విస్మయ్ ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మర్చిపోకండి. బై ది వే, డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి విస్మయ్ ఫుడ్ .com వెబ్సైట్ విజిట్ చేయటం అస్సలు మర్చిపోకండి.